ఈరోజు ఈ సభకు ఈ సందర్భానికి ఈ కార్యక్రమానికి మన రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలో కూడా ఒక ప్రత్యేకత ఉంది ఈ రోజు జరుగుతా ఉన్న ఈ కార్యక్రమానికి ఆ ప్రత్యేకత ఏమిటో తెలుసా పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ఇల్లు ఇవ్వాలని జరిగిన వందలు వేల పోరాటాలన్నీ కూడా మనమంతా చూసే ఉంటాం ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఇటువంటి పోరాటాలు మనం చాలా చూసే ఉంటాం కానీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాము అని సుదీర్ఘ న్యాయ పోరాటం చేసి సుప్రీం కోర్టు దాకా వెళ్ళి మరి 50,000 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్న ఈ పండుగ ఈ చారిత్రక ఘట్టాన్ని ఈ రోజు ఇక్కడ అమరావతిలోనే చూస్తా ఉన్నాం ఎక్కడైనా కూడా ఇటువంటివి వింటే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం తాపత్రయపడతా ఉంటే దాన్ని అడ్డుకునేందుకు మారీచులు రాక్షసులు ఏకంగా సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లి ఇవ్వకూడదు అని ఆరాటపడతా ఉన్న పరిస్థితిని కాదు కూడదు ఖచ్చితంగా పేదలందరికీ ఇళ్ళు ఇవ్వాలి అని ఆరాటపడతా ఉన్న ప్రభుత్వం ఇటువైపున తాపత్రయం ఇటువంటి అరుదైన ఘటన బహుశా ఎక్కడా కూడా జరిగి ఉండదు ఇటువంటి ఘటన ఈరోజు అక్షరాల ఇక్కడ 50,793 మందికి నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు వాళ్ళ పేరు మీదనే ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇస్తా ఉన్న ఒక గొప్ప సందర్భం నిజంగా ఇంత మంచి అవకాశం దేవుడు నాకు ఇచ్చినందుకు నా అక్క చెల్లెమ్మల ముఖాలల్లో చిరునవ్వులు చూసే ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దేవునికి నేను ఎప్పుడూ కూడా రుణపడే ఉంటాను అని సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను అడిగా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేను ఇక్కడ సురేష్ ఇంకా కొంతమంది ఇక్కడే ఉన్నప్పుడు అడిగా నా అక్క చెల్లెమ్మలతో కలిసి ఫోటో తీసుకుంటా ఉన్నప్పుడు అడిగా ఈ ప్రాంతంలో గజం ఉజ్జాయింపుగా రేటు ఎంత ఉండొచ్చు అని చెప్పి అడిగా అడిగితే అక్కడి నుంచి వచ్చిన సమాధానం ఏమిటో తెలుసా కనీసం అంటే ఈ మధ్య కాలంలోనే ఒక ఆక్షన్ కూడా జరిగింది ఆ ఆక్షన్లో 17,000 రూపాయలకు ఇక్కడే గజం అమ్ముడుపోయింది కనీసం అంటే 15,000 నుంచి 20,000 రూపాయల మధ్యలో గజం ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది అంటే దాని అర్థం 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి స్థలం ఈరోజు నా అక్క చెల్లెమ్మల నా పేద అక్క చెల్లెమ్మల పేర్ల మీద రిజిస్ట్రేషన్ జరగబోతా ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా సంతోషం ఏముంటుంది అని అడుగుతా ఉన్నా ఈరోజు మనం పేద అక్క చెల్లెమ్మలకు ఇక్కడ ఇస్తా ఉన్న ఇళ్ల స్థలాల ఈ పత్రాలు ఇవి వారికి ఇస్తా ఉన్న హక్కులు మాత్రమే కావు ఇవి వారికి సామాజిక న్యాయ పత్రాలు కూడా ఈరోజు ఈ అమరావతిలో ఇక మీదటి నుంచి ఇదే అమరావతి ఇక మీదట ఒక సామాజిక అమరావతి అవుతుంది ఈ అమరావతి ఇక మనందరి అమరావతి అవుతుంది అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా మనవైన మంగళగిరి తాడికొండ నియోజకవర్గాల పరిధిలోని 14,00,000 ఎకరాలలో
53,793 మంది నా అక్క చెల్లెమ్మలకు నా పేద అక్క చెల్లెమ్మలందరికీ ఇళ్ళ స్థలాలు ఈ రోజున నా అక్క చెల్లెమ్మల అందజేసే కార్యక్రమం మొత్తం 25 లేఅవుట్లలో ఈ ఇళ్ళ పట్టాలు ఇస్తా ఉన్నాం ఇవాల మీ అందరికీ కూడా నేను ఇక్కడే ఈ కార్యక్రమం మరో వారం రోజుల పాటు ఈ పండగ కార్యక్రమం జరుగుతుంది మరో వారం రోజుల పాటు ప్రతి లేఅవుట్ దగ్గరికి వెళ్లి ప్రతి అక్క చెల్లెమ్మను అక్కడికి తీసుకొని వెళ్లి ఆ అక్క చెల్లెమ్మను ఆ లేఅవుట్ లో పెట్టి ఆ అక్క చెల్లెమ్మలకు ఇళ్ళ పత్రాలన్నీ ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మను ఆ ఇంటి స్థలంలో నిల్చొని ఫోటో తీసుకొని చిక్కటి చిరునవ్వులతో జియో ట్యాగింగ్ కూడా కంప్లీట్ చేసి నెక్స్ట్ నా అక్క చెల్లెమ్మలకు ఇక్కడ ఇల్లు కట్టించే కార్యక్రమానికి బీజం కూడా ఈ వారం రోజుల్లో పడుతుంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈ ఇల్లు నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పిస్తూ ఈ మాదిరిగా ప్రతి అక్క చెల్లెమ్మను కూడా అక్కడికి తీసుకొని పోయి ఆ అక్క చెల్లెమ్మల్ని అక్కడే నిల్చోబెట్టి వాళ్ళకి ఇంటి పత్రాలన్నీ ఇచ్చి వాళ్ళతో ఫోటో తీయించి ఆ చిక్కటి నరించిరునవ్వుల మధ్య వాళ్ళతో జియో ట్యాగింగ్ పూర్తి చేసి వాళ్ళకి ఇల్లు శాంక్షన్ కూడా కంప్లీట్ చేసి జూలై 8వ తారీఖున అంటే దగ్గర దగ్గర జూన్ లోకి వచ్చాం జూలై 8వ తారీఖున అంటే నాన్నగారి జయంతి రోజున జూలై 8వ తారీఖున ఇళ్ళ స్థలాలలో ఇల్లు కూడా శాంక్షన్ చేసి ఇల్లు కూడా కట్టించే కార్యక్రమం కూడా జూలై 8న మొదలవుతుంది అని నా అక్క చెల్లెమ్మలకు అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఇప్పటికే పూర్తిగా ల్యాండ్ అంతా కూడా లెవెలింగ్ చేయడం అయిపోయింది ప్లాట్లలో సరిహద్దు రాళ్లు కూడా పాతడం కూడా పూర్తయిపోయింది దాదాపుగా 232 కిలోమీటర్ల మేర అంతర్గత గ్రావెల్ రోడ్ల నిర్మాణం కూడా దాదాపుగా పూర్తయిపోయింది ఇవన్నీ కూడా మీకే ఇప్పటికే కనిపిస్తా ఉన్నాయి నా అక్క చెల్లెమ్మల పేరు మీద ఈ ఇళ్ళ పట్టాలన్నీ కూడా ఇస్తా ఉన్నాం మరో వారం రోజుల లోపల ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయిపోతాయి జూలై 8వ తారీఖు నుంచి ఇళ్ళ నిర్మాణం కూడా మొదలు పెడతా ఉన్నాం